వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో రాజకీయాలు రసవత్రంగా కొనసాగుతున్నాయి. ఎంత రసవత్రంగా కొనసాగుతున్నాయి అంటే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని చెప్పేస్తున్నాం. అయితే ఇక్కడ వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఒక ఒంటరిగా వస్తుంది కాబట్టి అక్కడ ఎవరు ఉండవలసిన అవసరం లేదు, ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ అలయన్స్ పార్టీలు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ బండారం మళ్ళీ ఒకసారి బయటపడింది. ఏ విధంగా బయటపడింది అంటే ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ మీ పొత్తుతో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ అధికారంలోకి వస్తాయని చెప్తున్నారు, కానీ వాళ్ళలో వాళ్ళకే సఖ్యత లేదు. ఏ విధంగా సఖ్యత లేదంటే నాయకులందరూ కలిసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దిస్తామని చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా అక్కడక్కడ చంద్రబాబు నాయుడు గారి పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు గారిని చెప్తూ కొట్టింది చూసాం. అదేవిధంగా నారా లోకేష్ గారిని చెప్తూ కొట్టింది చూసాం. అదేవిధంగా నారా లోకేష్ గారికి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది కూడా చూసాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎక్కడైతే పిఠాపురంలో పోటీ చేస్తున్నాడో పిఠాపురంలో మొదట్లో టికెట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు వర్మ వర్గీయులు కావచ్చు లేదంటే టీడీపీ నేతలు కావచ్చు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఎన్నో మాటలు అన్నాడు చూసాం. మరి ఎన్నికలు ఇంకో 10 రోజుల్లో ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఈ పనులన్నీ సర్దుమణినాయని చెప్పేసి లేదంటే ఈ మనస్పర్ధలన్నీ సర్దుమణినాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎన్నికలకు ఇంకో పట్టుమని 10 రోజుల్లో ఉండగా అలయన్స్ పార్టీలు మేనిఫెస్టో రిలీజ్ చేశాయి. ఈ మేనిఫెస్టోలో వాళ్ళ బండారం మరొకసారి బయటపడింది. ఏ విధంగా బయటపడిందంటే ఇక టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో అంటూ ఒక వారం రోజుల నుంచి ప్రచారం చేశారు. ఈ ఉమ్మడి మేనిఫెస్టో అంటూ ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఎవరెవరు ఉండాలి? కమలం పార్టీ గుర్తుండాలి, జనసేన పార్టీ గుర్తుండాలి, బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ గుర్తుండాలి. లేదంటే టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఉండాలి, బీజేపీ అధినాయకుడు ఫోటో ఉండాలి, జనసేన అధినాయకుడు ఫోటో ఉండాలి. మరి వీళ్ళు ముగ్గురు ఫోటోలు అక్కడ ముద్రించి ఖచ్చితంగా దానిపైన వేస్తే ఖచ్చితంగా ఇది అలయన్స్ పార్టీల మేనిఫెస్టో అని నమ్ముతారు. మరి ఇదే సందర్భంగా అక్కడ జరిగిన సన్నివేశం ఒకటి చూస్తారు. ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిపి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోలో ఇక్కడ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు, చంద్రబాబు గారు పాల్గొన్నారు. అదేవిధంగా టీడీపీ జనసేన అధినేతలే కాకుండా ఇక్కడ బీజేపీ పార్టీ తరపు నుంచి కూడా బీజేపీ వాళ్ళు పంపించిన ఎవరైతే ఉన్నారో సిద్ధార్థనాథ్ అనే వ్యక్తి, సిద్ధార్థనాథ్ అనే బీజేపీ నాయకుడు కూడా పాల్గొన్నాడు. బీజేపీ నాయకుడు పనుకుంటే ఇక్కడ టీడీపీ జనసేన ఫోటోలు పట్టుకుని ఉన్నారు. అయితే బీజేపీ నేత సిద్ధార్థనాథ్కు ఫోటోలు ఇస్తాయంటే వద్దు వద్దు నాకేనాడు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారు. వాళ్ళిద్దరు ఫోటోలు వేసి బీజేపీ అధ్యక్షుడు ఫోటో వేయలేదు. ఇక్కడ ప్రజాగలం అనేసాడు అంటే ప్రజాగలం పేరుతో ఎవరు ఇక్కడ పాదయాత్ర చేశారు? చంద్రబాబు గారి కొడుకు. మరి చంద్రబాబు నాయుడు గారి కొడుకు ప్రజాకలం పేరుతో ఇక్కడ వేస్తే ఇక్కడ నరేంద్ర మోదీ గారి ఫోటో కానీ, అమిత్ షా గారి ఫోటో కానీ, నడ్డా గారి ఫోటో కానీ, లేదంటే రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధేశ్వర గారి ఫోటో కానీ వేయాలి కదా. మరి ఇక్కడ ఫోటో వేయకపోతే ఖచ్చితంగా మరి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుందని ప్రజలు నమ్ముతారు. మరి పొత్తు అంటే పొత్తు బంధం తగ్గిందని అర్థం. మరి ఇది ఉమ్మడి మేనిఫెస్టో ఎలా అవుతుంది? మరి ర్యాలీలో ఇప్పటి వరకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఇప్పటి వరకు మనము జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినాయకుడు చంద్రబాబు గారు ఇద్దరినే చూసాం. మరి బీజేపీ అగ్రనేతలు మరి తెలంగాణలో కేవలం ఎంపీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అక్కడికి మన దేశ ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు, తెలంగాణలో బీజేపీని గెలిపించండి అని అడిగారు. అదేవిధంగా మన పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా అక్కడ బీజేపీ పార్టీని గెలిపించండి, బీజేపీ పొత్తు అక్కడ కూడా పొత్తుతో వస్తుంది బీజేపీ, మరి అక్కడ బీజేపీ పొత్తుని గెలిపించండి అని అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు, మిగిలిన వాళ్ళు అక్కడ అడిగారు. మరి ఏపీలో పొత్తు పెట్టుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే ఒక్కసారి మీటింగ్ పెట్టారు. ఆ ఒక్కసారి మీటింగ్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాట మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. పల్లెత్తు మాట మాట్లాడుకుని వెళ్ళిపోయాడు అంటే జగన్ పరిపాలన బాగుందని అర్థం. మరి ఇదే నేపథ్యంలో మరి పట్టుమని 10 రోజుల్లో కూడా మన ఏపీలో ఎన్నికలు జరిగి పట్టుమని 10 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరు పాల్గొంటున్నారు. కానీ వీళ్ళిద్దరికి మద్దతుగా కేంద్రంలో ఎవరైతే చలామణి మన దేశంలో అత్యంత శక్తివంతమైన నేతలు ఎవరైనా ఉన్నారంటే మొదటిగా అమిత్ షా గారి పేరు, మొదటిగా నరేంద్ర మోదీ పేరు, తర్వాత అమిత్ షా పేరు, జేపీ నడ్డా పేరు, ఇట్లా బీజేపీ వాళ్ళ పేర్లు వినిపిస్తారు. మరి అలాంటి వ్యక్తులు ఈరోజు మన రాష్ట్రంలోకి వచ్చి ప్రచారం ఎందుకు చేయలేదు? బీజేపీకి ఓటర్ని ఎందుకు అడగట్లేదు? కేవలం ఆ రోజు మాత్రమే మాట్లాడి ఈ రోజు వరకు ఎటు చేతులు దులుపుకున్నారు అంటే ఇక్కడ వీళ్ళలోనే వీళ్ళకే పొత్తుపై ఖచ్చితంగా నమ్మకం లేదు గెలుస్తామని. అందులో వల్లనే బీజేపీ ఈరోజు రాలేదా? మరి బీజేపీ ఇలాంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేసుకోవడానికి ముందుగా గ్రహించి వీళ్ళు ప్రయత్నించిందా? మరి ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నారు కదా, మరి పొత్తు పెట్టుకుంటే ఎక్కడైనా ర్యాలీల్లో పాల్గొన్నప్పుడు కేవలం జనసేన టీడీపీ పార్టీ జెండాలు మాత్రమే కనిపిస్తుందా? మరి బీజేపీ జెండా ఎక్కడ కనిపించట్లేదు ఏంది అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నిలుస్తున్న ఎమ్మెల్యే స్థానాల్లో కానీ టీడీపీ అధినేత పార్టీ నిలుచున్న టీడీపీ ఎమ్మెల్యే స్థానంలో ఏదైతే టీడీపీ పార్టీ అభ్యర్థులు నిలబడినారో, ఏదైతే జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడినారో అలాంటి చోట బీజేపీ జెండాలు ఎందుకు కనబడట్లేదు? మరి బీజేపీ నేతల ప్లకార్డులు ఎందుకు కనబడట్లేదు? బీజేపీ ఫ్లెక్సీలు ఎందుకు కనబడట్లేదు? బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ ఎందుకు చెప్పట్లేదు? మరి ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఎందుకు
మరి పొత్తు పెట్టుకున్నామని వాళ్ళల్లో వాళ్ళకి అయోమయం ఉంది. కానీ ఇక్కడ ఏమన్నా మేనిఫెస్టోలు ఏమైనా కొత్త అంశాలు పొందుపరచారంటే కొత్త అంశాలు కూడా పొందుపరచలేదు. గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చాడో అవే సంక్షేమ పథకాలు రెట్టింపు ఇస్తే ఇస్తామంటున్నారు. మరి ఈ సంక్షేమ పథకాలన్నీ పక్కన పెడితే ఈ రోజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ మరి బీజేపీ నాయకులకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు? మరి బీజేపీ నాయకుడు వీళ్ళు మేనిఫెస్టో ఎందుకు తీసుకోలేదు? మరి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎందుకు చదివారు? పోనీ వీళ్ళిద్దరూ కొన్ని సంక్షేమ పథకాలు చదివి వినిపించారు, మరి మీరు కొన్ని నాలుగు సంక్షేమ పథకాలు చదివి వినిపించడానికి బీజేపీ నాయకుని అడగవచ్చు కదా? మరి బీజేపీ నాయకుని ఎందుకు అడగలేదు? మరి వీళ్ళిద్దరు మాత్రమే ఎందుకు మాట్లాడారు? అక్కడ కూర్చోంటే ఎవరి వ్యక్తి అయినా ఏపీ ప్రజలందరూ అనుకుంటున్నారు. అంటే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు అధినేత, టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఇద్దరు మాట్లాడుతుంటే మూడో వ్యక్తి ఎవరు అని అందరూ అడుగుతున్నారు. మరి ప్రజలు ఆయనే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఆయన ఉత్తరాంధ్ర వ్యక్తిగా కావడం వల్ల లేదంటే ఇంకోటి యాక్టివ్ లేకపోవడం వల్ల కానీ ఈ వ్యక్తి ఎవరు అని అందరూ అడుగుతున్నారు. అంటే ఎంత స్థాయి దిగి జరిపోయింది టీడీపీ జనసేన పార్టీలు అంటే బీజేపీని నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా వాళ్ళు కూడా వీళ్ళ పనితీరు నచ్చక, వీళ్ళ పద్ధతి నచ్చక ఈరోజు మౌనంగా ఉండిపోయింది. కేవలం వీళ్ళిద్దరు మాత్రమే మేనిఫెస్టో పట్టుకున్నారు, బీజేపీ పట్టుకోలేదు. మరి బీజేపీ అధికార కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ఈ మేనిఫెస్టోను అమలు పరచలేమని చెప్పేసి చేతులు దులుపుకుంది అన్నది కూడా అర్థం వస్తుంది. మరి ఇన్ని అర్థాలు వస్తున్నప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తున్న ఏ విధంగా చూస్తారు? టీడీపీ జనసేన బీజేపీ చేస్తున్న పనులు ఏ విధంగా చూస్తారు? టీడీపీ జనసేన బీజేపీ మేనిఫెస్టోను ఏ విధంగా చూస్తారు? మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.